రాష్ట్రంలో మళ్ళీ టీడీపీని బలోపేతం చేసే ప్రయత్నంలో ఉన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. ఈ మధ్య బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. ఇప్పుడు జిల్లాలో పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. కొత్త అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వరుసగా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నెల 21న ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజ్ మైదానంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. సభకు చంద్రబాబు హాజరు కానుండటంతో పెద్ద ఎత్తున జనాన్ని సమీకరిస్తున్నామన్నారు జ్ఞానేశ్వర్. తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ఖమ్మం రావడం జరుగుతుంది. జరగబోయే సభ కనిమిని ఎదురని రీతిలో ఉంటుంది. ఖమ్మం సభ తర్వాత తెలుగుదేశం పూర్వవైభవం రావడానికి ఆస్కారం. తెలుగుదేశం పిలుస్తోందిరా కదలిరా అంటూ ఖమ్మం నగరంలో ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ జనాన్ని సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది అని చెప్పేసిన చాటి చెప్పడం కోసం రేపు ఈ వేదిక మాకు ఒక పెద్ద బలం కాబోతుంది. ఖచ్చితంగా రేపు ఖమ్మంలో జరిగేటటువంటి ఈ సభ తెలంగాణ రాజకీయాల్లో ఒక కలకలం సృష్టించబోతుంది. మొత్తం కూడా మీడియా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, రేపు ఖమ్మం వేదిక నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైనటువంటి ఉపన్యాసం ఇవ్వబోతున్నారు, తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఎటువంటి విధి విధానాలు రేపు నిర్ణయించబోతున్నారు, తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పాత్ర ఏ రకమైనటువంటి పాత్ర పోషించబోతుంది అనేటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా అవుతుంది. రేపు ఈ భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా గత 2-3 రోజుల నుంచి భారీగా ఉన్నాయి. అదేవిధంగా పక్కమట్టు ఉన్నటువంటి జిల్లాలకు కూడా అటు నల్గొండ కావచ్చు, ఇటు మహబాద్ కావచ్చు, ఖమ్మం అన్ని చోట్ల కూడా దగ్గర దగ్గర 38 వాహనాలు కూడా ప్రచారానికి వెళ్ళినాయి. అన్నీ కూడా ఫలితాలను ఇస్తాయి. రేపు ఈ స్టేడియం మొత్తం కూడా పట్టేటువంటి అవకాశం లేదు. సుమారు 100,000 మందికి పైగా వచ్చేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో బాబు రెండు కళ్ల సిద్ధాంతంతో ఇక్కడి జనానికి దూరమైంది టీడీపీ. 2018 ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత మిగతా నేతలు పార్టీని వీడటంతో ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అయితే కాసాని జ్ఞానేశ్వర్ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక మళ్లీ టీడీపీ క్యాడర్లో జోష్ కనిపిస్తోంది. టీడీపీకి పూర్వ వైభవం తేవడమే లక్ష్యమంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఖమ్మం జిల్లా సభలో జాయినింగ్స్ ఉంటాయని చెబుతున్నారు. పార్టీకి దూరమైన వాళ్లు తిరిగొస్తారంటున్నారు. దీంట్లో చాలామంది మాజీ ఎమ్మెల్యేలు కానీ మా పార్టీలో నుంచి పోయిన వాళ్ళు కానీ కొంతమందికి కూడా మేము ఘర్ వాపసీ అనే ఒక స్కీమే పెట్టాము. దీనికి ఖచ్చితంగా పాత వాళ్ళందరినీ కూడా మాట్లాడుతున్నాం. ఏ స్థాయిలో మాట్లాడాల్సిన వాళ్ళు ఆ స్థాయిలో మాట్లాడుతున్నారు. రేపు ఖమ్మం సభ తర్వాత ఈ మంత్ ఎండింగ్లో పెద్ద ఎత్తున జాయినింగ్లు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఉండబోతున్నాయి. ఎందుకంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అనేది ఇవాళ అన్ని పార్టీల కంటే ధీటుగా ప్రజా సమస్యల మీదనే మాట్లాడబోతున్నాం. రేపు సభ కూడా ఏంటంటే ఆబ్వియస్గా 2018 ఎలక్షన్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అయ్యేటువంటి తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా అటెండ్ అయ్యేటువంటి ఒక బహిరంగ సభ ఖమ్మం బహిరంగ సభ అవ్వబోతున్నది. ఒక పర్టిక్యులర్ సభని కాదు, ఖమ్మం సభ ఒక్కటే కాదు. తర్వాత మీకు ఫర్దర్ కమింగ్ డౌన్ ద లేన్ మీకు మహబూబ్నగర్లో సభ చూస్తారు, మీరు హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించినటువంటి ఒక సభ చూస్తారు, ఇంకా నిజామాబాద్ సైడ్ సభలు చూస్తారు. ఒక సభలోనో లేకపోతే ఇంకోటను కాదు, డైలీ జాయినింగ్స్ అవుతున్నాయండి. ఎన్టీఆర్ భవన్లో రోజు జాయినింగ్స్ అవుతున్నాయి. నిన్న మొన్న పెద్దపల్లి నుంచి జాయిన్ అయ్యారు, నిన్న నల్గొండ నుంచి జాయిన్ అయ్యారు. రాష్ట్రంలో టీడీపీకి త్వరలోనే మళ్ళీ మంచి రోజులు వస్తాయంటున్నారు ఆ పార్టీ నేతలు.